మానవత్వాన్ని మరిచిన పోలీసులు విద్యార్థుల పట్ల పాసిఫికంగా వ్యవహరించడం అత్యంత దారుణమని విద్యార్థి సంఘ మాజీ నాయకులు మనోహర్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఎస్ఎస్బిఎన్ కళాశాలలో ప్రశాంతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థిని విద్యార్థులపై పోలీసులు లాఠీ జులిపించి దాడి చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘం నాయకులు విద్యా సంస్థలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా విద్యా సంస్థలను బంద్ చేయించకుండా విద్యార్థి సంఘ నాయకులను పోలీసుల ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అయినప్పటికీ మాజీ విద్యార్థి సంఘం నాయకులు ఆవుల మనోహర్ ఇర్ఫాన్తో పాటు మరికొందరు కార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం మాజీ నాయకులు ఆవుల మనోహర్ మీడియాతో మాట్లాడారు. రోడ్లలోకి వచ్చి ఆందోళన చేయలేదు, వాళ్ళ కళాశాలలో వాళ్ళ కళాశాల విద్యార్థులకు సంబంధించిన సమస్యపై శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. అట్లాంటి శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి వాళ్ళపైన పోలీసులు దుర్మార్గంగా లాఠీ ఛార్జీ చేయడం కానీ లేదా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది కానీ ప్రారంభమైన తర్వాత అక్కడంతా మొత్తం ఆ ఘర్షణ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం తప్ప విద్యార్థులు దానికి కారణం కాదు. స్టేషన్లో అరెస్ట్ చేయడం అనేటువంటిది, అక్రమంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. విద్యార్థి సంఘం నాయకులు చేసేటువంటి ఈ యొక్క ధర్నాలు, ఈ యొక్క నిరసనలు అనేవి వారి యొక్క సమస్యలు తీర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక ఆయుధం మాత్రమే కానీ ఇవి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసేటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు కావు. కానీ ప్రభుత్వమే దీన్ని ఉద్దేశపూర్వకంగా ఒక ప్రత్యక్ష చర్యగా తీసుకొని వీటి మీదనే కరుడుగట్టిన కక్షగా వాటిని ఎక్కడికెక్కడ నిర్మూలించడము, ఈ పోలీస్ స్టేషన్ తరలించడం అనేది చాలా బాధాకరణము. అరెస్ట్ చేసినటువంటి విద్యార్థి సంఘ నాయకులను వెంటనే విడుదల చేయాలి. ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థ కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కూడా చూసినాం అనంతపురంలో ఎయిడెడ్ కాలేజీల మీద పిల్లల మీద ఎంత ప్రతాపం చూపిస్తున్నారంటే, అంటే ప్రైవేట్ కాలేజీలు ఫీజులు లేకోకుండా పిల్లలు ఏదో తక్కువ ఫీజులుగా వసూలు చేసుకొని నడుపుకుంటున్నారు. ఆ పిల్లలందరూ ఎక్కడికి వెళ్తారు కాలేజీలు తీసేస్తే? అసలు ఆ చిన్నపిల్లలు అయితే ఎట్లా ఏడుస్తున్నారు, నిన్న దెబ్బలు తగిలి వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు? పిల్లల చదువులు ఏం కావాలా ఇలాగుంటే? కనీసం పిల్లల చదువులకైనా మీరు ఖచ్చితంగా ఎయిడెడ్ స్కూల్ని గవర్నమెంటే నడిపిస్తే బాగుంటుంది.